अस्सलाम वालेकुम नाज़रीन, मैं मोहम्मद जावेद हूं और आप देख रहे हैं मेरा यूट्यूब चैनल ए एस जी न्यूज। नमस्कार, आज अपना गोलकुंडा पीएस लिमिट्स में पूरा तमाम एल्डर्स पीपल और यंगस्टर्स सबको मीटिंग अरेंज किया है। उसमें ड्रग फ्री सिटी बनाने में उनका भी शामिल रहने के लिए एक प्रॉमिस ले चुका है। तो किधर भी ड्रग्स सप्लाई करने का, ड्रग्स सप्लाई करने के साथ बेचने का और स्टोर करने का किसी तरह आप नोटिस करें तो तुरंत पुलिस को इन्फॉर्म करने के लिए हम अपील करे हैं। तो उसी तरह वो लोग अपने को प्रॉमिस भी किया है। इसके ताल्लुक अपने एंटायर पीएस के स्टाफ से कॉलेजेस में, स्कूल्स में और मोहल्लास में, इम्पॉर्टेंट जंक्शंस में भी हम अवेयरनेस कैंप रेगुलरली कंडक्ट कर रहे हैं। और एक बार हम पब्लिक को विनती कर रहे हैं, किधर भी आप नोटिस करें तो फौरन अपने को इन्फॉर्मेशन दे तो उनके ऊपर एक्शन लेंगे। उसके साथ आपको भी हैदराबाद सिटी ड्रग फ्री सिटी बनाने उसमें शामिल है जैसा हो सकते। सर ये कब से शुरू करें सर? ये ऑलरेडी अपना श्री कमिश्नर सर के हुक्म से ऑलरेडी स्टार्ट हुआ है, ये कंटिन्यू जारी रहेंगे, इसका एंड तो नहीं है। किधर भी कभी भी रहे तो हम उसके ऊपर एक्शन लेंगे। जी सर, ये डब्बे पान के शॉप में कुछ मिल रहा है गुटके, उस पर भी एक्शन होगा? इसलिए हम हर सेक्टर्स में कांस्टेबल ऑफिसर्स और सब इंस्पेक्टर्स, सेक्टर एसआईस सब लोग भी सडन सेपरेट चेक्स भी कर रहे हैं। उसमें टोबैको प्रोडक्ट्स रहे तो भी उसके ऊपर भी केसेस भी फाइल कर रहे हैं। अगर ड्रग्स भी रहे तो, ड्रग्स रिलेटेड कोई भी आइटम रहे तो भी उसके ऊपर हम एक्शन लेंगे। ओके सर, थैंक यू। नमस्ते, मैं गोलकोंडा पीएस परिधि लो कमिश्नर गारी उत्तर्वुल मेरे को ड्रग्स फ्री सिटी लो भागंगा गोलकोंडा पीएस लो कूडा కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేయడంలో ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా పిఎస్కు పిలిపించడం జరిగింది। వాళ్ళందరి ద్వారా ఈ డ్రగ్ ఫ్రీ సిటీలో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయడం కొరకు వాళ్ళందరితో చేత వాగ్దానము ప్రమాణం చేయించడం జరిగింది। గోల్కొండ పిఎస్ పరిధిలో ఎక్కడ కూడా గాంజా కానీ డ్రగ్స్ రిలేటెడ్ ఉన్నటువంటి ఎలాంటి ఐటమ్స్ కూడా అమ్మడం కానీ, కొనడం కానీ, సేవించడం కానీ, స్టోర్ చేయడం కానీ లేకుండా ఉండేటట్టు వాళ్ళందరూ కూడా ప్రామిస్ చేయడం జరిగింది। సో మీడియా ద్వారా కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, సో ఎక్కడైనా కూడా అలాంటి వ్యక్తులు కనిపించిన, తాగిన వాళ్ళు కానీ, అమ్ముతున్న వాళ్ళు కానీ, సో వెంటనే మాకు ఇన్ఫామ్ చేస్తే వాళ్ళపైన చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం। సో దీనివల్ల మీరందరూ కూడా హైదరాబాద్ సిటీని డ్రగ్ ఫ్రీ సిటీగా చేసిన దాంట్లో భాగస్వాములు అవుతారని చెప్పేసి తెలియపరుస్తున్నాం। సార్ ఎప్పటి నుంచే స్టార్ట్ చేస్తారు సార్? ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిందండి హైదరాబాద్ సిటీలో। హైదరాబాద్ సిపి గారు శ్రీ సివి ఆనంద్ ఐపీఎస్ గారు ఆల్మోస్ట్ టోటల్ హైదరాబాద్ సిటీలో ఎక్కడ కూడా
ఇలాంటి డ్రగ్స్ సంబంధించినటువంటి కార్యకలాపాలు లేకుండా ఉండడంలో భాగంగా మా అందరికీ కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అట్లాగే మేమందరం కూడా మా స్టాఫ్ సబార్డినేట్ స్టాఫ్ అందరం కలిసి ఈ సార్ యొక్క ఉత్తర్వుల మేరకు ప్రతి ఏరియాలో కూడా క్యాంపెయినింగ్ చేపట్టడం జరిగింది. స్కూల్స్, కాలేజెస్, కాలనీస్ అండ్ జంక్షన్స్లో కూడా మా స్టాఫ్ అందరి ద్వారా అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టాము. వీటితో పాటు ఎక్కడైనా మేము నోటీస్ చేస్తే వాళ్ళందరిపైన కూడా కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని చెప్పేసి మరొకసారి తెలియపరుస్తున్నాం. అలాగే సార్, థ్యాంక్ యూ సార్.